మినిస్ గారు వస్తున్నారు. డ్రైవర్ నెంబర్ మన బండి ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకున్నారు? ఎక్కడ వరకు అది ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉంది సార్. ఇది మన దేనికోసం చేశారు? అది రోజు నుంచి ఉంటున్నారు అండి. ఎందుకంటే మళ్ళీ కొంచెం ఫ్లో అయినా అడ్డుపడినా మళ్ళీ పైన వాటర్ ఫుల్ వేస్తుంది అన్నెసరిగా. గేట్స్ ఉన్నాయి కదా, స్కూల్ గేట్స్ ఇది 25. గేట్ ఉంటుంది సార్, తర్వాత 2 మీటర్ డౌన్ లో 43.70 లో అంటే గేట్ ఉంటుంది సార్, ఓపెనింగ్ ఉంటుంది అంతే. గ్రావిటీ మీద వచ్చే వాటర్ వెళ్ళడం చేశారు. ఒకవేళ వాటర్ ఏదైనా అవతల ఫ్లో వచ్చినప్పుడు ఫ్లడ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ క్లోజ్ అవడం తీసారు మీరు. దాన్ని మరి ఆ ఫ్లడ్ సీజన్ కల్లా క్లోజ్ చేసుకోవాలి కదా. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చెప్పాం చాలా క్లియర్గా, మళ్ళీ ఫ్లడ్ వస్తే కనుక వాటర్ రివర్స్ అవుతుందండి. మీరు ఉంటే బండ్ ఇప్పుడు శాండ్ బ్యాగ్ పెట్టి క్లోజ్ చేశారు, కానీ న్యాచురల్గానే మీరు ఏదైతే వర్క్ పెట్టుకున్న ఆ వర్క్ ద్వారా క్లోజ్ చేయాలి. కృష్ణ డెల్టాకు సంబంధించి ఏదైతే ఫస్ట్ క్రాప్ ఖరీఫ్కి సంబంధించి సాగునీరు కానీ అదేవిధంగా త్రాగునీరు సమస్య ఏదైతే ఉందో అది పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు వేచి చూడకుండా వారికి సాగునీరు త్రాగునీరు అందించాలి. తద్వారా ఏదైతే శ్రీశైలం నుండి ఆ రిమైనింగ్ ఏదైతే వాళ్ళ వాటర్ ఏదైతే ఉందో అది రాయలసీమకి అందించాలనేటువంటి ఆలోచనతో ఆరోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఏదైతే పట్టిసీమను ఎత్తిపోతల పథకాన్ని ఏదైతే ఆయన నిర్మాణం చేసి ప్రారంభించారో ఆ పట్టిసీమ ఎత్తిపోతల పథకం మరి రేపు 3వ తేదీ జూలై 3 రేపు ఉదయం 7:27 ఆ పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పంప్స్ని ప్రారంభిస్తున్నామని చెప్పి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా ఏదైతే మరి తాడిపూడికి సంబంధించి మరి ఏదైతే అక్కడ 875 క్యూసెక్కల్ నీరు పంపించడానికి ఏదైతే వీలు పడుతుందో దాన్ని కూడా రేపు తాడిపూడిని కూడా ఎత్తిపోతలను కూడా ప్రారంభిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మరి అటు పురుషోత్తపట్నం ఏదైతే ఉందో మరి అక్కడ కూడా మరి ఏదైతే 3500 క్యూసెక్కల్ నీరు ఏదైతే లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉందో దాన్ని ప్రారంభిస్తూ దాన్ని ప్రారంభించిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ 2 పురుషోత్తపట్నం సంబంధించి మరి ఒక 1000 క్యూసెక్కల్ నీరు ఏదైతే మరి ఇక ఏలేరు రిజర్వాయర్కి పంపింగ్ ఏదైతే చేసుకుంటామో మరి వాటిని కూడా 1 బై 1 ఒక్కొక్కటి కూడా ప్రారంభించాలని, అదేవిధంగా పుష్కర ఎత్తిపోతలకు సంబంధించి కూడా ఒక 1225 క్యూసెక్కుల వాటర్ ఏదైతే పంప్ చేయడానికి వీలుందో ఇది కూడా రేపు ప్రారంభించాలని. ఏదైతే గోదావరి నుంచి మీ అందరికీ తెలుసు ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీల నీరు వృధాగా ఏదైతే సముద్రంలో కలిసిపోతూ ఉందో మరి దాని నుండి పోలవరం ప్రాజెక్టుని నిర్మాణం చేయడం ద్వారా ఆ గోదావరి జలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా అటు ఉత్తరాంధ్ర నుంచి అటు రాయలసీమ వరకు కూడా గోదావరి జలాలను ప్రవహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి ఆలోచన ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ఉందో మరి ఆ కోరిక ప్రభుత్వం 2019 కంటిన్యూ అయ్యి ఉంటే 2020 మనకి పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉండి ఆ కళ నెరవేరేది. దురదృష్టవశాత్తు 2019 ప్రభుత్వం మారడంతో జగన్ ఏదైతే ఈ యొక్క పోలవరానికి విధ్వంసంగా మరి మారినటువంటి పరిస్థితుల్లో పోలవరానికి జగన్ ఒక శాపంగా మారినటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ప్రతిపక్షంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎన్ని విమర్శలు చేసినా ఆ రోజు ఏదైతే ఈ యొక్క పట్టిసీమను కానీ అటు పురుషోత్తపట్నం కానీ ఏదైతే ఎత్తిపోతలను ఆ రోజు నిర్మాణం చేసి ప్రారంభించాడో అవే ఈరోజు అటు డెల్టాకు అదేవిధంగా మరి అటు ఏదైతే మరి ఏదైతే పురుషోత్తపట్నం నుంచి మరి అటు ఆయకట్టుకు నీరు అందించడమే కాకుండా ఏలేరు రిజర్వాయర్కి నీరు ఇవ్వడం ద్వారా ఉత్తరాంధ్రకు సైతం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కానీ అదేవిధంగా విశాఖపట్నానికి
త్రాగునీరు అందించడంలో కానీ ఇంత బహుళార్థకమైనటువంటి మరి ప్రయోజనాలు ఉపయోగాలు కలుగుతూ ఉన్నాయంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు అనేటువంటి విషయాన్ని కూడా మరి సందర్భంగా తెలియజేసుకుంటూ వెను వెంటనే ఒక చుక్క నీరు కూడా వృధా కాకూడదు అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ప్రకారం ఆయన ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం వెను వెంటనే మీరు పోలవరం వెళ్ళి వాటర్ని అంతటిని కూడా ఎంత ఇన్ఫ్లో వస్తుంది మనం ఎంత అవుట్ఫ్లోని వాడుకోవచ్చు అనేది మీరు మానిటరింగ్ చేసి ఇమీడియట్లీ ప్రతి చుక్కని కూడా రైతుకు ఉపయోగపడేటువంటి విధంగా ఆ డ్రింకింగ్ వాటర్ సమస్య తీరేటువంటి విధంగా చేయమని ఆయన చెప్పినటువంటి ఆదేశాల ప్రకారం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అందులో భాగంగానే రేపు ఉదయం 7:27 మన ఏదైతే మరి పట్టిసీమను ప్రారంభించి దాని తర్వాత 1x1 తాడిపూడి, పురుషోత్తపట్నం, పుష్కరం ఇవన్నీ కూడా ఎత్తిపోతలన్నీ కూడా ప్రారంభిస్తున్నామని చెప్పి మరి మీ ద్వారా కూడా అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం.